మానస ఫోన్ చేసట ఎత్తొచ్చుగా లిఫ్ట్ చేసి మాట్లాడు లేదనుకో చెక్ చేస్తాలేరా వచ్చేసిందనుకుంటా వచ్చేసిందా ఎందుకు ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు సరే సారీ ఏంటో ఈ కాలంలో అమ్మాయిలు అంతా ఇలా తయారయ్యారు ఆ ఏంటి ఏమన్నావు అసలు అమ్మాయిలా ఉన్నావా నేను హార్న్ కొట్టాను నువ్వు డిస్టర్బ్ అయ్యావు ఓకే దానికి అమ్మాయిలు ఇలా తయారయ్యారు అలా తయారయ్యారు ఏంట్రా ఎలా తయారయ్యారు నువ్వు చెప్పరా నువ్వు చెప్పు మానస గొడవ పడుతుంది రవి రే రవి నువ్వు అసలు ఈడేమన్నాడో తెలుసా ఎంత పెద్ద మాట అన్నాడో తెలుసా కూల్ 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 నువ్వు కాదు అసలు ఏమన్నాడో తెలుసా అసలు ఏడిడు రే నువ్వు ఆగరా నీ అబ్బా నేను వస్తున్నా నువ్వు ఆగరా నేను ఆగంటలే అమ్మయ్య హెల్ప్ ఇడు చ చత్తదవ నేను ఎలా ఉండాలో చెప్పడానికి వాడేవాడ్రా నసా అసలు నువ్వు మా ఏరియాలోకి వచ్చి గొడవ పెట్టుకున్నావు ఏంటి అమ్మాయిలు అమ్మాయిలా ఉండట్లేదు అంటున్నాడు అది అనింది అమ్మాయిల గురించి కదా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు రే వెళ్దామా అమ్మని అమ్మ ఉద్దేశం రా బాబు భయ్యా ఏం కాలేదు కదా నాకేం కాలేదు భయ్యా మీ కళ్ళు చేతులు కాళ్ళు బానే కదా నీ అబ్బా వచ్చి గుద్ది ఏం కాలేదంటే వదిలేస్తాను అనుకున్నావా ఏంటి చూడండి మాటలు సరిగ్గా రాని మాటలు సరిగ్గా రాని ఏంటి చూడంత పెద్ద దండు పడిందో తీరీ డబ్బులు తీ ఏమి ఏం కాలేదు కదా పైసలు ఎందుకు ఏం కాలేదంటే చూడక్కడ మక్కడ కింద రోడ్ తిరిగింది ఏమి అవ్వదు దానికి డబ్బులు ఇయ్యం అక్కడ లేడీస్ ఉన్నారు చెప్తున్నా డబ్బులు ఇచ్చి దొబ్బే ఇక్కడి నుంచి ఏంట్రా నీ బాధ అమ్మాయి గొంతులో మాట్లాడితే వదిలేస్తాను అనుకున్నావా మాట్లాడింది నేను కాదు భయ్యా మరి నేన్రా ఇందాక మా వాడిని నీ అబ్బా అన్నప్పుడు లేదురా అన్న నీ అబ్బా కొంచెం మాటలు సరిగ్గా రానివ్వండి ఇందాక కూడా మా వాడు సేమ్ డైలాగ్ వేసాడు నువ్వు ఆగేవా చెప్పురా నువ్వు చెప్పు ఆపోయ్యా ఓ మీద మీదకి వచ్చేస్తున్నారు పైసలు అడిగావు కదరా తీసుకో వామో మీరు వద్దు మీ పైసలు వద్దు ఏంటి వాడిని అలా భయపెట్టేశావు అట్లాంటి వాళ్ళతో అట్లానే మాట్లాడాలి నువ్వు కార్ ఎక్కు ఫస్ట్ ఓ ఓకే రే రే చెట్టు కడేస్తున్నా చూడు చూసుకోరా రే రవి ఫోన్ వస్తుంది ఏసాడా ఛీ చికెన్ డిన్నర్ మిస్ అయిపోయింది బా మధ్యలో ఇదొకటి హలో రవి లేడండి కొంచెం బిజీగా ఉన్నాడు మీరు తర్వాత ఫోన్ చేయొచ్చు కదా ప్లీజ్ ఫ్యూ మోమెంట్స్ లేటర్ రే మీ బాబాయ్ ఫోన్ చేశాడు అంత గట్టిగా చెప్పాలా ఏంటే అంత గట్టిగా చెప్పాలా ఇది మారదు బాబాయ్ ఫోన్ చేసావుంటా అవును ఏరా ఎక్కడ ఇంట్లో ఏ ఇంట్లోనా ఏమైంది ఇందా కాల్ చేస్తే ఎవరు అమ్మాయి మాట్లాడింది మీ ఇంట్లో ఏం చేస్తుందిరా మా రూమ్లో అమ్మాయా ఓహో మానస అనే అమ్మాయి మా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళేమో నీకు పెళ్లి చేద్దామని ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేమో హైదరాబాద్ లో అమ్మాయితో తిరుగుతావా ఆకు చెప్తాను సంగతి బా 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 పూర్తిగా చెప్పేది ఏంటా ఛీ ఏమనుకున్నారో ఏంటో ఇదొకటే
సో గైస్ మనం ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మిమ్మల్ని అందరినీ ట్రిప్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. చెప్పండి ఎక్కడికి వెళ్దాం? ఆమ్స్టర్డామ్, లాస్ వేగస్, మాల్దీవ్స్. మాల్? చెప్పు నువ్వు కూడా ఏదోటి. ఆస్ట్రేలియా, కెనడా? మీరు ఏదో ఫిక్స్ అయి ఉంటారు కదా, మీరే చెప్పండి. ఏంటి సార్? అబ్బాయిలు అబ్బాయిలు గోవా ఓకే, కానీ పాప మానస కూడా ఉంది కదా, తను ఇబ్బంది పడుతున్నాం. మనం వేరేదే ప్లాన్ చేద్దాం, అరకు, లంబసింగి ఇలాంటివి ఏమైనా. ఏంటి, మానస గోవాకు వస్తే ఇబ్బంది పడుతుందా? అంటే గోవానగానే మీరు అందరం ఎక్సైట్ అయ్యారు, కానీ తను మాత్రం డల్గా ఉంది కదా. మానస గోవా వస్తే మానసాకి ఇబ్బంది కాదు, గోవాకి మానస వస్తే గోవాకే ఇబ్బంది. ఏంటి సార్, ఆయన చిన్నపిల్లలా గోవాకి ఎన్నిసార్లు వెళ్తారు, బోర్ కొట్టదా? గోవాలో ప్రతి స్ట్రీట్ ప్రతి కార్నర్ తెలుసు నాకు, నైట్ నైట్ బోర్ కొడితే గోవాకి వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి ఏమైంది అనుకున్నారు, గోవాలో మానసాకి డబ్బులు అయిపోతే గైడ్ కింద పనిచేసి డబ్బులు సంపాదించింది సార్. పింటు పిన్ తెలుసు సార్ గోవాలో. ఓ సరే, మరి ఎక్కడికి వెళ్ళాం? లదాక్. అది కూడా బైక్స్ మీద. అంటే ఇప్పుడు అబ్బాయిలు మేమంటే ఓకే. రే రవి, చెప్పరా సార్ కి నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నేను చెప్తా, నేను చూసుకుంటా సార్. ముందు మానసాని అమ్మాయిని కూడా మానేయండి, మనమైనా అలసిపోతామో గానీ తను మాత్రం అలసిపో సార్. ఒక్కసారి కిక్ కొట్టినట్టే లేలాడాకే. అవునా? సో చలో లదాక్. వద్దు, మానస గురించి అన్ని చెప్పినా కూడా ఏంటి సార్ మీరు? నేను భయపడేది మానస గురించి కాదు. మరి పెట్రోల్? పెట్రోల్ ఎనపల సార్? పెట్రోల్ కరెక్టే సార్, 95 రూపీస్ లీటర్. అవును, పాయింటే. లగడి కబుల్కి వెళ్ళాం లదాక్ అంట. ఏమైంది నీకు? అది ఏదో చెప్తున్నావు ఇందాక. ఎందుకు ఆపేసావు? చూస్తున్నా కదా. ఇప్పుడు మా అమ్మ మా ఇంట్లో నా ఫుడ్ అనే కుకింగ్ షో చూస్తుంది, మా కజిన్ షీక్యూ అనే మేకప్ షో చూస్తుంది, మా ఇంటి పక్కన చిన్న పాప బార్బీ అనే కార్టూన్ షో చూస్తుంది. సరే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే అమ్మాయిలంతా అలానే ఉంటారు, ఇలా ఉండరు. అసలు అమ్మాయి అంటే ఏం గుర్తు రావాలి? పూలు, చీర, బొట్టు, కానీ నువ్వు షర్టు, ప్యాంటు, షేడ్స్, స్కార్ఫ్, బుల్లెట్టు. అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ అలానే ఉండాలంటావు? అలానే ఉంటారు అంటున్నా. సో నేను కూడా అందరిలానే ఉండాలంటావు? సరే, నీకోసం నేను మారిపోతా. నిజంగానా? కానీ ఒక అమ్మాయి ఇలా ఉండాలని నీకు ఎలా అయితే ఒక ఇమేజ్ ఉందో, నాకు కూడా అబ్బాయి ఇలా ఉండాలి అని ఒక ఇమేజ్ ఉంది. ఎలా? నా దృష్టిలో అబ్బాయిలు అంటే సిక్స్ ప్యాక్ బాడీ, బాడీ మొత్తం టాటూస్, బుల్లెట్ రై రై అని నడపాలి, ఎవరన్నా అడ్డొస్తే నాలుగిచ్చే. ఎవరు చెప్పారు అబ్బాయిలంటే ఇలానే ఉండాలని? కదా, మరి అమ్మాయిలంటే ఇలా ఉండాలని ఎవరు చెప్పారు? సీ రవి, అమ్మాయిలు అబ్బాయిలని కాదు, మనకి నచ్చినట్టు మనం ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. మనకంటూ క్యారెక్టర్ ఉండాలి కదా. నిజంగా అమ్మాయి అంటే చీర, బొట్టు, పూలు అంటే నువ్వు జీన్స్ వేసుకున్న నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తావు? ఎందుకంటే ముందు నువ్వు నన్ను జడ్జ్ చేయలేదు కాబట్టి, కానీ ఈ మధ్యన చేస్తున్నావు. ఇదిగో చుట్టుపక్కల వీళ్ళందరూ అంటుంటే నువ్వు విని నన్ను జడ్జ్ చేస్తున్నావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు ఇదే చూడాలి. లదాక్? నో, గోవా. లదాక్? గోవాకి వెళ్దాం. ఎన్నిసార్లు వెళ్తావు? సబ్స్క్రిప్షన్ ఉంట. అదండి ఇవాళ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరల్లీ ఇంతకీ మన మెగాస్టార్ ఎక్కడా? మెగాస్టారా? బాస్? బాసా? గోల్డీ, యు లుక్ సో క్లూలెస్.
ఆఫ్ కోర్స్ ఐల్ బి క్లూలెస్. అసలు ఏంటిదంతా? హాయ్ గోల్డీ, అది యాక్చువల్లీ ఏంటి ఇల్లు ఈయనే మాట్లాడుకుంటున్నాడు ఏంటో.